ఉమ్మగడ్డ వ్యవహారం టీవీ సీరియళ్లను తలపిస్తోంది. హైకోర్టులో సమస్య పరిష్కారం అవుతుందని అందరూ ఊహించారు. అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా హైకోర్టు సూచించింది. గవర్నర్ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తీర్పు అమలు చేయాలని గవర్నర్ను కోరాలని చెప్పింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11:30 కలిసేందుకు రమేష్ కుమార్ కు విశ్వభూషణ్ హరిచందన్ అనుమతిచ్చారు. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య జరుగుతున్న రచ్చకు రాజ్భవన్ లో పరిష్కారం లభిస్తుందా, మరో మలుపు తిరుగుతుందా హైకోర్టు రాజ్భవన్, ఇదే ఇప్పుడు వైరల్ డిబేట్ లో జరిగే చర్చ. దీనిపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవచ్చు. సో దీనిపై ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైసీపీ నాయకులు డాక్టర్ కమ్మిలి శ్రీధర్ గారు, టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు, జనసేన నాయకులు విజయ్ గోపాల్ గారు. నమస్తే అండి అందరికీ. ముందుగా సప్తగిరి ప్రసాద్ గారితో మనం మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఇప్పుడు జరుగుతున్న నిమ్మగడ్డ వ్యవహారంలో తాజా పరిణామాల గురించి అసలు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక రాజ్యాంగపరమైన సంక్షోభం నెలకొందని చెప్పక తప్పదు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చూస్తా ఉంటే మీరు చెప్పేది రోజు రోజు టీవీ సీరియల్ కాకుండా రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం అనేది ఒకటి కొనసాగుతూ ఉందనడానికి స్పష్టమైనటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాదాపు 65 సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సీవాట పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ముతికాయలు వేయడం జరిగింది మేడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు సామాన్యుడు ఏం చేస్తాడంటే హైకోర్టుకు పోయి న్యాయం అడుగుతాడు. అక్కడున్నటువంటి న్యాయ నిపుణులు కేసు పూర్వ పరారు అన్నీ కూడా విచారించి ఒక తీర్పు తెచ్చిన తర్వాత ఆ తీర్పు కట్టుబడి ఉండటం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి. నో డౌట్ వాళ్ళకు ఉన్నటువంటి స్టాచ్యుటరీ రైట్ ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే అడిగారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పుడు తక్షణం హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అమల్లో ఉన్నట్టే కదా, ఆ జడ్జిమెంట్ అమలు చేయాల్సిందే కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయినా మాకు స్టే కావాలనేసి, స్టే కావాలని అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, సుప్రీంకోర్టు నిరాకరించినప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అమల్లో ఉంటుంది, దాన్ని అమలు చేస్తే రాజ్యాంగబద్ధంగా నీ ముఖ్యమంత్రిగా నీ పదవికి ఒక వందదేశంలో ఉన్నాయి అంటారు. ఒక భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసావు ఆ రోజు, భారత రాజ్యాంగానికి కట్టుబడి పదవి బాధ్యతలు చేపట్టి పరిపాలన చేస్తానని చెప్పి భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగ బద్ధుడినై పరిపాలిస్తానన్నావు. మరి ఈరోజు పక్షపాతం చూపించిన ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సూటిగా ప్రశ్నించి తెలుసుకున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు, ఇచ్చింది సాదాసీద వ్యక్తులు కాదు, అత్యున్నతమైన న్యాయస్థానం ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఆ జడ్జిమెంట్ అమలు చేసి మీరు కనుక అప్పీల్ చెల్లి ఉంటే అప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ గౌరవించుంటారు. ఎందుకంటే చూడండి, నీలం సంజీవ్ రెడ్డి గారు 1967లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన అనంతపురం జిల్లాకు చెందిన నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్ రోడ్స్ని ప్రైవేటైజ్ చేసినందుకు గాను బస్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ సంస్థ యజమానులందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టుకి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నీలం సంజీవ్ రెడ్డి గారు తమ రాజకీయ ప్రత్యర్థుల పైన కక్ష తీర్చుకోవడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని ఒకే ఒక వ్యాఖ్య చేసిన మరుక్షణం మా యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నైతిక విలువను నిరూపించుకున్నాడు ఆయన. అదేవిధంగా నేర్మల్ మంది జనార్దన్ రెడ్డి గారు కూడా ఇంజనీరింగ్ కళాశాలను మంజూరులు అడ్డదిడ్డంగా వ్యవహరించారు, క్యాస్టేషన్ ఫీజెస్ ఇవ్వటంలో హైకోర్టు తప్పుపడితే తక్షణం పదవికి రాజీనామా చేసి తన యొక్క నైతిక విలువ కట్టుబడి వ్యవహరించారన్న. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 65 సార్లు హైకోర్టు సుప్రీంకోర్టులు మిమ్మల్ని తప్పుపట్టినా కానీ మీ యొక్క విధానంలో మార్పు లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను ఒకటే చెప్తున్నాను, రేపు పొద్దున సుప్రీంకోర్టు ఇదే అంశం పైన ఖచ్చితంగా మీరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క వ్యవహారం తప్పు చేశారు అంటే ముఖ్యమంత్రి గారు మొహం ఎక్కడ తీసుకుంటారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అవసరమైనంత రాద్ధాంతం కోర్టులతో, కోర్టు సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్య చేసేది తెలుసా, ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధ సంస్థలతో ఆడుకోవద్దు, డోంట్ ప్లే గేమ్స్ అనింది, రాజ్యాంగబద్ధ సంస్థలతో ఆడుకోవద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మొత్తం కూడా ఈరోజు హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునింది, మీరు ఏదైతే ఆర్టికల్ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200ని మార్పు చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ నెంబర్ 5ని హైకోర్టు కొట్టేసిన తర్వాత గవర్నర్ కూడా అలర్ట్ అయ్యాలి. ఎందుకంటే గవర్నర్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ హైకోర్టు స్ట్రక్ ఆఫ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్. అదేవిధంగా ఇచ్చినటువంటి జీవులు అన్నింటినీ రద్దు చేయడం జరిగింది.
వెంటనే గవర్నమెంట్ అలర్ట్ అయ్యి ఏదో పొరపాటు చేస్తున్నాం మనం, మనం సర్దిద్దుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయకుండా దీనిపైన అనవసరమైన రాద్దాంతం మళ్ళీ సుప్రీంకోర్టు పోవటం, రెండు సార్లు స్టే అడిగితే సుప్రీంకోర్టు రెండు సార్లు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పైగా నిన్న చూడండి రమేష్ కుమార్ గారు హైకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి తీర్పును అమలు కాలేదు అమలు చేయలేదంటే సో హైకోర్టు ఏం చెప్పింది, నెక్స్ట్ శుక్రవారం దానిపైన విచారణ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ ఫైల్ చేయమనింది. ఏం ఫైల్ చేస్తారండి మీరు అఫిడవిట్? మీరు ఏం ఫైల్ చేయబోతున్నారు? మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల, మీరు చేసేటువంటి తప్పుల వల్ల ఐఏఎస్ ఐటీఎస్ బలవుతున్నారు. మాకు వాళ్ళు ఏదో సామెతలు తెలుస్తా ఉంది కదా, పారిపోయి తప్పి పారిపోయి ఎక్కిరించే బదులు ఇరుక్కుని విక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టు ఐఏఎస్ ఆఫీసులు ఐటీఎస్ ఆఫీసులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో చిక్కులేస్తూ విక్కిరి బిక్కిరి అవుతున్నారు. చేయకుంటే ఈయన దగ్గర తలనొప్పి, చేస్తే కోర్టుల దగ్గర తలనొప్పి, కోర్టుల దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చూడండి డీజీపీ గారిని కోర్టులో నిలబెట్టారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ త్రివేది గారు నిలబడ్డారు, అదేవిధంగా సాక్షాత్ సిఎస్ గారు కూడా వెళ్ళారు. ఇదే విధంగా కొనసాగితే తప్పకుండా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కోర్టు కేసు రిజిస్టర్ చేసి తప్పకుండా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కోర్టు బోర్డులో నిలబెట్టే పరిస్థితి. సీఎం గారికి ఏం కాదు, అల్టిమేట్లీ ఐఏఎస్ ఆఫీసర్ తన ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎందుకు ఇంత రాద్దాంతం చేసుకోవటం? ఆల్రెడీ రమేష్ కుమార్ గారు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మాట్లాడదాం.